వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్కి మండల సర్జఖాన్పేట్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అలాగే దండం చెరువులో ఉచిత చేపపిల్లల పంపిణీలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ప్రతి రైతు కళ్ళల్లో ఆనందాలు నిండాయన్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా దళారులకు తావు లేకుండా ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొనేలా చర్యలు చేపట్టిన నాయకుడు ముఖ్యమంత్రి తెలిపారు. మీరు పక్కన జరగండి, ఇప్పుడే సోదరులు ఒకటి చెప్పినారు, బిల్డింగ్ 250 గజాలు చుట్టం కొనుక్కున్నామని చెప్తారు. తప్పకుండా 10-15 లక్షల రూపాయలు బిల్డింగ్ మంజూరు చేసుకోమని చెప్పింది. 10 లక్షల రూపాయలు మంజూరు ఇచ్చి మీరు ప్రెసిడెంట్ ఇస్తా, మీరే కట్టుకోండి, బ్రహ్మాండంగా ముదిరాజ్ భవనం చేసుకోండి. అదే గ్రామంలో కూడా పెద్ద గ్రామం సజ్జకాన్పేట అంటే చాలా పెద్ద గ్రామం ఉంది. పొలాల కొన్ని రోడ్లు కూడా ఇప్పుడే గ్రామంలో కొన్ని రోడ్లు అడిగినారు. తప్పకుండా ఒకరోజు మీటింగ్ పెట్టి సీస్ రోడ్లు కానీ పార్మేషన్ రోడ్లు కానీ మన మెయిన్ రోడ్ నుంచి వచ్చి రైతు వేదిక పోయే రోడ్ అది ఇంపార్టెంట్ ఉంది, చూసినాం. అది కూడా తప్పకుండా ఈ బడ్జెట్లో మనకు నిధులు ఇచ్చారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు మనకు 10 కోట్లు స్పెషల్గా ఇచ్చారు కాబట్టి అల్లకెళ్ళి మనం తీసుకొని తప్పకుండా ఈ గ్రామానికి పెద్ద ఎత్తున నిధులు పెట్టి చేస్తా అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు చేపపిల్లలు కానీ చేపపిల్లల పంపిణీ కానీ రైతులకు రైతు వేదికల ద్వారా రైతు ఒడ్లు కొనుగోలు కేంద్రం కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతూ ఉంది. మేమందరూ కూడా కేసీఆర్కి అండగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.